తొలితరం తెలంగాణ రచయిత్రి నందగిరి ఇందిరాదేవి ఆధునిక భావాలను నలుదిక్కులా ప్రసారం చేసి మహిళల్లో చైతన్యం నింపటానికి విశేషంగా కృషి చేసిన ఖ్యాతి ఇందిరాదేవిది స్త్రీ విద్య అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో అనుదినం అణచివేత ఎదుర్కొంటున్న నేల మీద ఉన్న స్త్రీగా వైవిధ్యం ఉన్న రచయిత్రిగా వెలుగొందటం చిన్న విషయమేమీ కాదు ఆ అరుదైన ఘనత ఇందిరాదేవి సున్నితమైన మానవ సంబంధాలను లోతైన భావోద్వేగాలను ప్రతిభావంతంగా చిత్రించిన రచయిత్రి ఇందిరాదేవి కథలు రేడియో ప్రసంగాలు వ్యాసాలు నాటికలు విస్తృతంగా రచించటం స్థానికంగా వెల్లువెత్తిన సాంఘిక సంస్కరణోద్యమాల్లో స్వయంగా భాగస్వామ్యం వహించటం ఇందిరాదేవి ప్రత్యేకత మధ్యతరగతి జీవితం మనస్తత్వం సంఘర్షణలు పొసగని స్వభావాలు ఆమె కథల్లో ప్రతిబింబించి పాఠకుల హృదయాలను ఆకర్షిస్తాయి హాస్యాన్ని పండించటంలో ఆదర్శాల్ని వ్యాప్తి చేయటంలో అరుదైన ప్రతిభా విశేషాలు ప్రదర్శించిన రచయిత్రి ఇందిరాదేవి నందగిరి ఇందిరాదేవి సెప్టెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో హనమకొండ వంగపాడులో జన్మించింది నారాయణగూడ మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకుని పూనా మహిళా విశ్వవిద్యాలయం నుంచి బిఏ డిగ్రీ తీసుకున్నది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నిజామాబాదులో జరిగిన ఆంధ్ర మహాసభ మహిళా సదస్సుకు ఆమె అధ్యక్షత వహించింది ఆంధ్ర యువతీ మండలి స్థాపకుల్లో ఆమె ఒకరు అప్పటి దక్కన్ రేడియోలో ప్రసంగించిన మొట్టమొదటి మహిళ ఆమె భారతి యువ గృహలక్ష్మి వినోదిని చిత్రగుప్త శోభ వనితాజ్యోతి వంటి పత్రికలు ఆమె రచనల్ని ప్రచురించాయి మసకమాటున మంచి ముత్యాలు రేడియో ప్రసంగ వ్యాసాలు నందగిరి ఇందిరాదేవి ప్రచురించిన తొలి రచనా సంపుటి నందగిరి ఇందిరాదేవి కథలు ఆమె కథా సంపుటి భిన్న మనస్తత్వాలు కలిగిన స్నేహితుల అసలు స్వభావాల్ని ఆవిష్కరించిన కథ పందెం సరదా సాయంత్రాల సంభాషణలు క్రమక్రమంగా ఎటువంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో వివరించే మనఃప్రవృత్తుల కథ పందెం ఆనాటి సాయంకాలం స్నేహితులంతా సేఠ్ రాజారాం ఇంట్లో విందారగించి కులా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు వివిధ విషయాలను చర్చిస్తున్నారు వాదిస్తున్నారు ఉత్సాహంగా సేట్ రాజారాం తెల్లటి పరుపు మీద ఉన్న పట్టుదిండ్ల కొరిగి హుక్కా పీలుస్తున్నాడు అవసరమని అనుకున్న చోట్ల తాను కూడా సంభాషణల్లో పాల్గొంటూ దగ్గర నిలబడి ఉన్న నౌకర్ లక్ష్మణ్ ఖాళీ అయిన గ్లాసులో వైను నింపుతున్నాడు స్నేహితులు సేటు బలవంతం చెయ్యాలని బెట్టు సరిగానే ఖాళీ చేస్తున్నారు పాత్రలు సేటు లక్ష్మణ్ మొన్న ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించిన సీసా తీసుకురా అన్నాడు లక్ష్మణ్ తెచ్చి మళ్ళీ గ్లాసుల్లో నింపాడు స్నేహితులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సేట్ వ్యాపారం బాగా సాగుతున్నట్లుందే అన్నాడు ఒక స్నేహితుడు అవును మరి లేకపోతే ఇంత ఖరీదుగల వైన్ తెప్పించడం సామాన్యమా అన్నాడు మరొకడు లక్ష్మణ్ అందించిన గ్లాస్ తీసుకుంటూ సేటు కూడా గ్లాసులోనిది కొద్దిగా చప్పరించి స్నేహితుల వంక చూచి మందహాసం చేశాడు గ్లాసులు ఖాళీ కావడంతో ఉత్సాహం ఎనువడించింది అందరికీ అంతకు ముందు దాకా చర్చిస్తున్న విషయం మళ్ళీ ఎత్తుకున్నారు మీరు ఏమన్నా అనండి యావజ్జీవం ఖైదు శిక్ష అనుభవించటం చాలా ఘోరం అంతకంటే రెండు నిమిషాల్లో ప్రాణం పోయేటట్లు ఉరితీయటం మంచిది అన్నాడు రామ్లాల్ పట్టుదలగా బతికితే బలసాకైనా తినొచ్చు అసలే లేకుండా అంతం ఉందటం కంటే ఎట్లాగో ప్రపంచం మీద ఉండడం నయం కదా అన్నాడు నరోత్తం దాస్ ఏమీ స్వేచ్ఛ లేక జీవితాంతం వరకు ఆశలన్నీ చంపుకొని బతికి బాధపడడం కంటే శిక్ష అనుభవించడం చులకన కాదు అని తాను కూడా ఓ సమిత వేశాడు సేటు ఈ రెండు శిక్షలు నాగరికత గల దేశాల్లో గర్హమైనవి నెమ్మదిగానో తొందరగానో వ్యక్తుల ప్రాణాలు తీయటమే ఈ రెంటి ఉద్దేశం కానీ తప్పు చేసిన వాళ్లను మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి బదులు సంఘంలో నుండి వాళ్లను పూర్తిగా అందమొందించటం దెబ్బ తగిలిన వేలును పూర్తిగా కోసివేయడం వంటిది అన్నాడు లలితా ప్రసాద్ చేతిలోని సిగరెట్టు బూడిద దులుపుకుంటూ నిజమే ఈ రెండింటిలోనూ నాకైతే యావజ్జీవ శిక్షణ ఏమనిపిస్తున్నది అన్నాడు నరోత్తమదాస్ వంక చూస్తే సేటు తన మాటను పడగొట్టాలని అనుకున్నట్లుగా అనుకొని యావజ్జీవం ఏమిటోయి ఒక ఐదేండ్లు ఉండలేవు ఏకాంతంగా యావజ్జీవం గడపాలంటే మాటలా అన్నాడు సేటు పూర్తిగా వాదల్లోకి చొరబడి ఇద్దరికీ తమ మాట నెగ్గాలన్న పంతం ఎక్కువై వాదన ముదురుతోంది స్నేహితులు వాళ్లకు పొగవేస్తున్నారు తాము తమాషా చూస్తూ ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఉంటాను నువ్వు ఎట్లా చెప్తే అట్లా అన్నాడు నరోత్తమదాస్ పందెం రెండు లక్షలు అన్నాడు సేటు ఉద్రేకం పట్టలేక ఓ సిద్ధం నువ్వు రెండు లక్షలు గుమ్మరించాలి మరి అన్నాడు నరోత్తమదాస్ తప్పకుండా అన్నాడు సేటు ఇంకేముంది వ్యవహారం ముదిరింది సేటు రాజారాం తోటలో పదేళ్ల పాటు ఏకాంతవాసం నరోత్తమదాసు అనుభవించేటట్లు తదుపరి నరోత్తమదాస్కు సేటు రెండు లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం చేయించారు స్నేహితులు సేటు అంతా అయిపోయాక కళ్ళు తెరిచాడు ఎంత పని జరిగింది ఎందుకు వచ్చినట్లు ఈ రెండు లక్షల దండగా అన్నాడు స్నేహితులతో స్నేహితులందరూ రెండు లక్షల కొరకు పోయే పీనాసి అని బనాయించారు సేటు సిగ్గుతో మారు మాట్లాడక ఒప్పందం అంగీకరించాడు తోటలో ఒక గది ప్రత్యేకించారు నరోత్తమదాస్ కొరకు సరిగ్గా పదేళ్లకు ఏ రెండు నిమిషాలు తక్కువైనా కూడా రెండు లక్షలు చెల్లించే బాధ్యత సేటుకు ఉండదు ఖైదీకి కావలసిన వస్తువులు ఆర్డర్ రాసి తెప్పించుకోవచ్చు పుస్తకాలు బట్టలు భోజనం వగైరాలు అతనికి బాహ్య ప్రపంచంతో ఏమాత్రం సంబంధం ఉండకుండా ఈ వస్తువులన్నీ కిటికీ ద్వారానే వెళ్ళవలసి ఉండేవి ఖైదీ కావాలంటే ఉత్తరాలు రాసుకోవచ్చు మొదటి సంవత్సరం అంతా చాలా విసుగుగా విచారంగా గడిపాడు ఖైదీ ఎన్నోసార్లు ఏడవటం కూడా వినపడేది అక్కడి చౌకీదార్కి రెండు మూడేళ్ళు గడిచాక ఈ ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడు నరోత్తమదాస్ రాత్రి మగళ్ళు చదవటమే చదవటం ఈ ఖైదీ కావలనని వ్రాసి పంపిన పుస్తకాలు తెప్పించలేక అవస్థపడేవాడు సేటు తన స్థితిని గురించి విచారపడడానికి సమయమే చిక్కకపోయేది ఖైదీ నరోత్తమదాస్కు ఒకనాడు సేటుకు ఖైదీ పది భాషలలో ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం ఆయా భాషలు వచ్చిన వాళ్లకు చూపెట్టుమని తప్పులు లేకుండా సరిగా ఉన్నట్లయితే తోటలో శంఖు ఊదమని వ్రాశాడు అట్లాగే శంఖు ఊదారు సేట్ రాజారాంకు ఇదంతా చూస్తే చాలా ఆశ్చర్యమైంది ఈ ఏకాంతవాసం పదేళ్ళ పదేళ్ల పాటు అనుభవించపోతాడా నేను రెండు లక్షలు ఇయ్యబోతానా అనుకున్నాడు సేటు మొదటి సంవత్సరంలోనే భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడని ఆశించిన సేటు చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోవడం అందులో ఖైదీ ఏమాత్రం ఒంటరితనం బాధ అనుభవించటం లేదని తెలుసుకొని కిటకిటపడ్డాడు రేపు ఉదయం వరకు పదేళ్ళు నిండుతాయి మా ఒప్పందం ప్రకారం అతనికి నేను రేపు రెండు లక్షలు గుమ్మరించాలి అనుకున్నాడు సేటు కాలమంతా ఒక తీరుగా ఉండదు పదేళ్ల కింద రోజుకు ఐదు వందలు సంపాదించే సేటుకు ఇవాళ యాభై రూపాయలు రావటం కూడా కష్టంగా ఉన్నది వ్యాపారంలో నష్టం వచ్చి సన్నగిలటం మూలాన రెండు రూపాయలు రెండు లక్షల సమానంగా ఖర్చు పెడుతున్నాడు రేపు ఎట్లాగో ఇయ్యటం తప్పదు ఇస్తే ఇంక నేను బిచ్చమెత్తుకోవాల్సిందే అంటూ ఎటూ తోచక పచార్లు చేస్తున్నాడు తన గదిలో సేటు నేను అనుకున్నట్లు వీడు చచ్చిపోతే ఎంత బాగుండేది ఏ దిగులు లేకుండా అని గొనిగాడు మళ్ళీ ఇంతలో గడియారం రెండు కొట్టింది కిటికీలో నుంచి బయటకు చూశాడు దట్టంగా చీకటి ఉన్నది సన్నగా తుంపర పడుతోంది చప్పున పెట్టె దగ్గరకు వెళ్ళి ఎర్రటి మఖమల్ ఒరలో మెరిసిపోతున్న చిన్న కరవాలం మొలలో దోపుకొని తాలపు చెవుల గుత్తి పట్టుకొని బయలుదేరాడు తోటలోకి వెళ్ళి చేతిలోని టార్చి వెలిగించి చౌకీదారును పిలిచాడు వాడు పలకలేదు అంతరాత్రి మొదలు అనుమానం చౌకీదార్ మీద పడుతుంది తర్వాత ఎట్లాగైనా తప్పించుకోవచ్చు అని మొలలో ఉన్న కత్తిని చూసుకున్నాడు మెల్లగా గది దగ్గరకు వచ్చాడు బల్ల మీది లాంతర్ వెలుగు కిటికీలో నుంచి కనబడుతున్నది టేబుల్ దగ్గర కుర్చీలో ఖైదీ కూర్చున్నాడు కిటికీ వైపు వెన్ను చేసి ఐదు నిమిషాలు గడిచాయి ఖైదీ కదలనే లేదు పదేళ్ళ నుండి ఇట్లా కదలకుండా కూర్చోవటం అలవాటైంది కాబోలు అనుకున్నాడు సేటు కిటికీ తలుపు చప్పుడు చేశాడు అయినా కదల్లేదు సేటు తలుపు తాళం తీశాడు పదేళ్ల కింద వేసిన తాళం తీస్తుంటే కిర్రు కిర్రు అన్నది తాను తాళం తీస్తే ఎంత ఆశ్చర్యంగా చూస్తాడో లేక ఏమన్నా అంటాడేమో అనుకున్నాడు కానీ అతడు కదలనన్నా కదలలేదు గడ్డం జుట్టు బాగా పెరిగింది చిక్కి శల్యమై ఉన్నది అతని శరీరం సూర్యరశ్మి లేక ఒళ్ళంతా పండుబారింది టేబుల్ మీద అన్నీ తెరిచిన పుస్తకాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నవి అతని ఒళ్ళో కూడా ఒక పుస్తకం ఉన్నది చదువుతూ చదువుతూ నిద్రపోయినట్లున్నది అనుకున్నాడు సేటు ఇప్పుడు పొడిచి వేయటం చాలా చులకనైన పని అని టేబుల్ వంక చూడగానే ఒక కాగితం మీద ఏదో వ్రాసి ఉన్నది అది తీసి దీపం వెలుతుల్లో చదవడం మొదలుపెట్టాడు నేను రేపు ఉదయం బంధవిముక్తుని అవుతాను నాకు స్వేచ్ఛ వస్తుంది కానీ నేను ఈ గది వదలి వెళ్ళడానికి ముందు కొన్ని విషయాలు నీకు విశదీకరించడం అవసరం ప్రపంచమంతా పెద్దవాళ్ళన్నట్లు మిథ్య ఈ స్వేచ్ఛ ఈ జీవితం ఉద్భుతప్రాయాలు ప్రపంచం పై మెరుగులతో నిండి ఉన్నది ఇట్లాంటి బూటకపు ప్రపంచంలో జీవించటం నాకు ఇష్టం లేదు ఈ పదేళ్ళ బట్టి నేను ఐహిక సుఖాలన్నిటినీ పుస్తకాల ద్వారా అనుభవించాను తోటల్లో విహరించాను ఆరామాల్లో విశ్రాంతి తీసుకున్నాను స్త్రీలను ప్రేమించాను యాత్రలు సేవించాను చూడదగినవి చూశాను వినదగినవి విన్నాను అంత అనుభవమైంది నాకు నీ పుస్తకాల వల్ల జ్ఞానం సంపాదించాను నేను మీ అందరికంటే తెలివిగలవాడనయ్యానన్న నమ్మకం నాకు బాగా కుదిరింది కానీ ఈ పుస్తకాలు ఈ జ్ఞానం అంత వ్యర్థం ఎంతటి వాడికైనా చావు తప్పదు అందం చందం ధనం ధాన్యం తెలివి గొప్పతనం అంతా చెల్లు దీనితో ప్రపంచం అబద్ధాన్ని నిజం అంటుంది పై మెరుగులన్నీ నిజమైన అని నమ్ముతుంది ఇట్లాంటి లోకమే స్వర్గం అని ఆనందిస్తుంది నాకు ప్రపంచం మీద విసుగు పుట్టింది ఇవేవీ నన్ను ఆకర్షించవు కొన్నాళ్ళ కింద రెండు లక్షల ఆస్తి కోసం ఎన్నో కలలు కన్నాను అనుభవించినట్లే ఆనందించాను కానీ నేడు నాకు అవి అనవసరం కనుక నేను నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్ళిపోయి మన ఒప్పందం విచ్ఛేదం చేస్తున్నాను సెలవు సేటు ఇదంతా చదివి కాగితం అక్కడ పడేసి నూరేళ్ళు జీవించునాయనా అని నెమ్మదిగా వెళ్ళిపోయినాడు తెల్లవారి చౌకీదారు ఖైదీ పారిపోయాడని బిక్కముఖం వేసుకుని చెప్పాడు రాజారాం సేటు బల్ల మీద ఉన్న రెండు లక్షల ఒప్పందం రాసిన పత్రం వంక ఒక మాట చూచి డ్రాయర్లో పడేశాడు